ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఉదయం అఖిలపక్ష నేతలను సమావేశానికి పిలిచిన ఎస్ఈసీ ఆ తర్వాత సిఎస్ నీలం సాహ్నితో సమావేశమయ్యారు. ప్రభుత్వ పరంగా ఎన్నికలకు ఏర్పాట్లపై చర్చించారు. ఆ తర్వాత పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్తోనూ భేటీ అయ్యారు. స్థానిక ఎన్నికల నిర్వహణకు అనుకూల పరిస్థితులపై ఇద్దరు అధికారులతో ఎస్ఈసీ చర్చించినట్లు తెలుస్తోంది. కరోనా ప్రభావంతో అసలు ఎన్నికల నిర్వహణ సాధ్యమేనా అనే దానిపై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. అంతకుముందు అఖిలపక్ష నేతలతో ఎస్ఈసీ సమావేశమయ్యారు. ఎస్ఈసీకి టీడీపీ, బీఎస్పీ, బీజేపీ, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం ప్రతినిధులు తమ అభిప్రాయాలు వివరించారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో సమావేశమై స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై తమ పార్టీల వైఖరి తెలియజేశారు. గత ఎన్నికల ప్రక్రియ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని ఎస్ఈసీకి టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, సిపిఐలు సూచించాయి. అధికార దుర్వినియోగానికి పాల్పడి గతంలో ఏకగ్రీవాలు జరిగాయని బీఎస్పీ, బీజేపీ అభిప్రాయపడ్డాయి. కరోనా వ్యాప్తి నివారణ చర్యలు తీసుకుంటూ స్థానిక ఎన్నికలు నిర్వహించాలని కోరాయి. సిపిఎం మాత్రం రీషెడ్యూల్ అంశాన్ని ఎస్ఈసీ వద్ద ప్రస్తావించలేదు. గతంలో ఏకగ్రీవాలపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించాలని సిపిఎం సూచించింది. ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపాకే ఎన్నికలను నిర్వహించాలని స్పష్టం చేసింది. ఈ సమావేశానికి వైసీపీ, జనసేన మినహా అన్ని పార్టీలు హాజరయ్యాయి. జనసేన ఈమెయిల్ ద్వారా అభిప్రాయం తెలిపింది. రాజకీయ పార్టీలతో సమావేశంపై ఎస్ఈసీ ప్రెస్ నోట్ విడుదల చేశారు. సమావేశానికి 11 రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరయ్యారని, ఈమెయిల్ ద్వారా 2 పార్టీలు తమ అభిప్రాయాలు తెలియజేశాయని నోట్లు తెలిపారు. వైసీపీ సహా సమావేశానికి 6 పార్టీలు హాజరు కాలేదని వివరించారు. వైద్య శాఖ సిబ్బందితో చర్చించలేదన్న వైసీపీ ప్రెస్ నోట్పై అభ్యంతరం వ్యక్తం చేశారు. విస్తృత స్థాయి సంప్రదింపుల తర్వాతే సమావేశానికి ఆహ్వానించామని తెలిపారు.